వాట్సాప్ ఫ్యామ్ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ సేఫ్ అండ్ హెల్దీగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ కు సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేస్తాను. సో స్టూడెంట్స్ ఎవరైతే కొంచెం మిడిల్ క్లాస్ అలాగే పూర్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటారో, సో వీళ్ళు వచ్చేసి వాళ్ళ యొక్క హైయర్ స్టడీస్ కి ఖచ్చితంగా ఎడ్యుకేషన్ లోన్ అయితే తీసుకుంటారు. ఎవరైతే ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారో ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక 3 ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. సో ఫస్ట్ వచ్చేసి మీరు ఎప్పుడైతే ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా మీరు మీ యొక్క బ్యాంక్ అయితే కన్సల్ట్ అయితే అవ్వండి. సో మీకు బేసిక్ ఐడియా ఇవ్వడం కోసం వీడియో అయితే చేస్తున్నాను. అండ్ సెకండ్ ఇన్స్ట్రక్షన్ వచ్చేసి ఇన్ కేస్ మీరు ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవాలి అనుకుంటే మీరు ఏదైతే బ్యాంక్ లో మీరు తీసుకోవాలనుకుంటున్నారో ఆ బ్యాంక్ లో మీకు ఖచ్చితంగా అకౌంట్ అయితే ఉండాలి. అండ్ థర్డ్ ఇన్స్ట్రక్షన్ వచ్చేసి సో మీరు ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం మీరు బ్యాంక్ వెళ్ళి అయితే తీసుకోండి. సో నవే డేస్ మీకు చాలా యాప్స్ అయితే వచ్చేసినాయి. సో మీకు చాలా ఫేక్ యాప్స్ కూడా అయితే ఉన్నాయి. సో ఈ యాప్స్ లో అయితే మీరు దయచేసి ఈ యొక్క ఎడ్యుకేషన్ లోన్ అయితే తీసుకోవద్దు. మీరు స్వయంగా మీరు మీ యొక్క బ్యాంక్ వెళ్ళి అక్కడ మీరు ఎడ్యుకేషన్ లోన్ అప్లై చేసి అప్పుడు మీరు ఎడ్యుకేషన్ లోన్ అయితే తీసుకోండి. యాప్స్ లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎడ్యుకేషన్ లోన్ అయితే తీసుకోవద్దు. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి మన ఛానల్ ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఈ యొక్క ఎడ్యుకేషన్ లోన్ ఎంటైర్ ప్రాసెస్ ని నేను 10 క్వశ్చన్స్ నేనైతే డివైడ్ చేశాను. సో అందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎడ్యుకేషన్ లోన్ కి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి? సో ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ లోన్ కి స్పెసిఫిక్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏం లేదు. సో దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియాగా మీరు మీ యొక్క యూనివర్సిటీలో మీరు అడ్మిషన్ లెటర్ తెచ్చుకుంటే చాలు. సో మీరు ఈ యొక్క ఎడ్యుకేషన్ లోన్ కి ఎలిజిబుల్. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఎడ్యుకేషన్ లోన్ కి ఏమేం డాక్యుమెంట్స్ కావాలి? సో ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ లోన్ కి మీ యొక్క 10th క్లాస్ అలాగే మీ యొక్క 12th క్లాస్, ఇన్ కేస్ మీరు మాస్టర్స్ చేస్తున్నట్లయితే మాస్టర్స్ వరకు మీకు ఎన్ని సర్టిఫికేట్స్ అయితే ఉన్నాయో లైక్ మీ యొక్క బ్యాచిలర్స్ డిగ్రీ, సో ఇవన్నీ కూడా మీరైతే సబ్మిట్ చేయాలి. అండ్ వీటితో పాటుగా మీరు అడ్మిషన్ లెటర్ అయితే మీరైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. లైక్ మీరు ఏదైనా యూనివర్సిటీలో మీరు అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే సో మీరు అడ్మిషన్ తీసుకున్నట్టు ఆ యూనివర్సిటీ ఒక లెటర్ అయితే ఇస్తుంది. సో ఈ లెటర్ అయితే మీరైతే సబ్మిట్ చేయాలి. అండ్ ఈ లెటర్ తో పాటు మీ యొక్క కోర్స్ కి ఎంత ఫీ స్ట్రక్చర్ అవుతుంది కూడా అయితే మీరైతే సబ్మిట్ చేయాలి. సో మీరు బెటర్ గా మీ యొక్క హెచ్ఓడి కానీ మీ యొక్క డీన్ తో కానీ ఈ యొక్క అడ్మిషన్ లెటర్ అలాగే ఈ యొక్క ఫీ స్ట్రక్చర్ తో మీరు సైన్ అలాగే స్టాంప్ అయితే వేపించుకోండి. అండ్ ఎవరైతే అబ్రాడ్ లో ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారో సో మీకు వచ్చేసి I-20 అని చెప్పేసి ఒక లెటర్ అయితే ఉంటుంది. సో ఈ I-20 ఏంటంటే మీ యొక్క ఎంటైర్ కోర్స్ కి మీ యొక్క లివింగ్ ఎక్స్పెండిచర్ అలాగే మీ యొక్క ఫ్లైట్ టికెట్స్ తో కలిపి సో మీ యొక్క కోర్స్ కంప్లీట్ చేయడానికి మీకు మొత్తం ఎంత ఫీ స్ట్రక్చర్ అవుతుంది అని చెప్పేసి ఈ యొక్క I-20 అయితే ఉంటుంది. సో ఈ యొక్క I-20 అయితే మీరైతే బ్యాంక్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ డాక్యుమెంట్స్ అయితే మీరైతే ఈ యొక్క బ్యాంక్ అయితే సబ్మిట్ చేయాలి. సో థర్డ్ క్వశ్చన్ వచ్చేసి లోన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అండ్ లోన్ రావడానికి మీకు ఎంత డ్యూరేషన్ పడుతుంది? సో ఫ్రెండ్స్, మీరు లోన్ కి వన్స్ మీ యొక్క బ్యాంక్ లో అప్లై చేసిన తర్వాత ఆ లోన్ ని యొక్క డాక్యుమెంట్స్ అన్ని కూడా అక్కడ ఉన్న బ్యాంక్ అథారిటీస్ చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత ఆ యొక్క ప్రాసెస్ అంతా కూడా హైయర్ అథారిటీస్ కి అయితే సబ్మిట్ చేస్తారు. అండ్ హైయర్ అథారిటీస్ నుండి మీకు కన్ఫర్మేషన్ వచ్చినట్లయితే అప్పుడు మీకు లోన్ అనేది శాంక్షన్ చేస్తారు. సో ఇన్ కేస్ మీకు హైయర్ అథారిటీస్ లో ఏమైనా డిఫెక్ట్ వచ్చి అక్కడ కనుక ఆగిపోయినట్లయితే మీకు లోన్ అనేది శాంక్షన్ చేయరు. సో వన్స్ మీకు ఈ యొక్క లోన్ వచ్చిన తర్వాత ఆ యొక్క అమౌంట్ ఏదైతే ఉంటుందో అది డైరెక్ట్ గా మీ యొక్క కాలేజ్ కి అయితే ఇస్తారు, కానీ మీకు సింగిల్ పైసా కూడా మీ యొక్క హ్యాండ్ కి అయితే ఇవ్వరు. సో ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ లోన్ డ్యూరేషన్ వచ్చేసి అరౌండ్ 1 మంత్ నుండి 2 మంత్స్ కి అయితే అవుతుంది. సో ఇది వచ్చేసి బ్యాంక్ టు బ్యాంక్ అనేది వేరీ అవుతుంది. అండ్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి మీకు లోన్ అమౌంట్ ఎంత వస్తుంది? సో కెనరా బ్యాంక్ ప్రకారం మీకు 50 లాక్స్ వరకు అయితే ఇస్తారు. అండ్ SBI ప్రకారం మీకు ఎంత మీ యొక్క కోర్సు ఫీ స్ట్రక్చర్ అవుతుందో అంతా ఇస్తారు అనమాట. సో ఈ యొక్క ఫీ స్ట్రక్చర్ అంతా కూడా మీకు 100% ఫీ స్ట్రక్చర్ అయితే ఇవ్వరు. సో వాళ్ళు 85-90% మాత్రమే మీకు ఇస్తారు. అండ్ రెస్ట్ ఆఫ్ ద 10-15% వచ్చేసి మీరే అయితే మీ యొక్క ఓన్ ఎక్స్పెండిచర్ అయితే మీరైతే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ లోన్ వచ్చేసి సిబిల్ స్కోర్. సో ఫ్రెండ్స్, మీ యొక్క సిబిల్ స్కోర్ అనేది ఖచ్చితంగా రెగ్యులర్ గా అయితే ఉండాలి. సో మీ యొక్క సిబిల్ స్కోర్ లో ఎటువంటి ఓవర్ డ్యూస్ అయితే ఉండకూడదు. సో మీ యొక్క సిబిల్ స్కోర్ వచ్చేసి అరౌండ్ 650 నుండి అంతకంటే అబోవ్ అయితే ఉండాలి. ఇన్ కేస్ మీకు ఎటువంటి లోన్స్ కనుక లేకపోయినట్లయితే మీకు -1 అయినా ఉండాలి. సో అసలు సిబిల్ స్కోర్ ఏంటంటే మీరు ఏదైనా సరే లోన్స్ కనుక మీరు తీసుకున్నట్లయితే ఆ లోన్స్ ఆన్ టైమ్ లో పే చేస్తే మీ సిబిల్ స్కోర్ అనేది బాగుంటుంది. ఇన్ కేస్ మీరు లోన్స్ కనుక లేట్ చేసినట్లయితే మీ యొక్క సిబిల్ స్కోర్ అనేది ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. సో మీ యొక్క సివిల్ స్కోర్ వచ్చేసి మీరు రెగ్యులర్ లో ఉండేటట్టు చూసుకోండి. ఇన్ కేస్ మీరు ఎటువంటి లోన్స్ తీసుకోపోయినట్లయితే మీ యొక్క సివిల్ స్కోర్ వచ్చేసి -1 ఉండేటట్టు చూసుకోండి. అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి మీ యొక్క ఎడ్యుకేషన్ లోన్ కింద ఎంత అమౌంట్ అనేది కవర్ అవుతుంది. సో ఫ్రెండ్స్, యాజ్ పర్ కెనరా బ్యాంక్ ఇన్ కేస్ మీరు ఇండియాలో మీ యొక్క గ్రాడ్యుయేషన్ చేస్తున్నట్లయితే మీ యొక్క ట్యూషన్ ఫీ ఎంత అవుతుందో అంత మాత్రమే పే చేస్తుంది. అండ్ మీ యొక్క లివింగ్ ఎక్స్పెండిచర్ కానీ మీ యొక్క హాస్టల్ ఫీజ్ కానీ అదంతా కూడా మీరే బేర్ చేయాల్సి ఉంటుంది. సో అబ్రాడ్ లో తీసుకున్నట్లయితే మీ యొక్క ఫ్లైట్ టికెట్స్ కానీ మీ యొక్క లివింగ్ ఎక్స్పెండి
ఎక్స్పెండిచర్ కానీ లేకపోతే మీ యొక్క హాస్టల్ ఫీజు కానీ మీ యొక్క ట్యూషన్ ఫీజు కానీ ప్రతిదీ కూడా కవర్ అవుతుంది అనమాట. సో సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి మీ యొక్క ఎడ్యుకేషన్ లోన్ కి ఏమన్నా ప్రాసెసింగ్ ఫీజు మీరు పే చేయాలా. సో ఫ్రెండ్స్ మీ యొక్క ఎడ్యుకేషన్ లోన్ కి మీరు ప్రాసెసింగ్ ఫీజు గా 1% నుండి 1.5% వరకు అయితే మీరైతే పే చేయాలి. సో దట్ ఈక్వల్స్ టు 10,000 నుండి 11,000 వరకు అయితే అవుతుంది. సో మీరు ఇంత అమౌంట్ ని మీ యొక్క ప్రాసెసింగ్ ఫీజు అయితే మీరైతే పే చేయాలి. అండ్ సెవెంత్ క్వశ్చన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో మీరు మీ యొక్క ఎడ్యుకేషన్ లోన్ కి మీరు ఏమైనా సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలా. సో ఫ్రెండ్స్ మీ యొక్క ఎడ్యుకేషన్ లోన్ తీసుకునే అమౌంట్ బట్టి అయితే ఇదైతే డిసైడ్ అవుతుంది. ఇన్ కేస్ మీ యొక్క ఎడ్యుకేషన్ లోన్ వచ్చేసి లెస్ దాన్ 7.5 lakhs ఉన్నట్లయితే మీ యొక్క ఫాదర్ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే సరిపోతుంది. ఇన్ కేస్ మీ యొక్క ఎడ్యుకేషన్ లోన్ అబౌవ్ 7.5 lakhs ఉన్నట్లయితే మీ యొక్క కొలాటరల్ అయితే మీరైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో కొలాటరల్ అంటే మీ యొక్క ప్రాపర్టీ అనమాట. సో మీ యొక్క ఇంటి పట్టాన్ని అయితే మీరైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో మీ యొక్క కొలాటరల్ వచ్చేసి మీరు ఏదైతే రెసిడెన్షియల్ ప్రాపర్టీ అయినా అయి ఉండాలి లేకపోతే కమర్షియల్ ప్రాపర్టీ అయినా అయి ఉండాలి. సో ఈ 2 ప్రాపర్టీస్ ని వీళ్ళైతే అలౌ చేస్తారని చెప్పారు. అండ్ మీకు అగ్రికల్చర్ ప్రాపర్టీ ఉన్నట్లయితే అది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా అలౌ అయితే చేయరు. సో ఈ విషయాన్ని అయితే గుర్తు పెట్టుకోండి. అండ్ వన్స్ మీరు మీ యొక్క ప్రాపర్టీ అనేది వీళ్ళకి సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు ఆ యొక్క బ్యాంక్ పేరు మీద రిజిస్టర్ అయితే చేసుకుంటారంట. ఇన్ కేస్ మీరు మీ యొక్క ఎడ్యుకేషన్ లోన్ ఆ ఇచ్చిన టైంలో మీరు కనుక తీర్చలేకపోయినట్లయితే ఆ యొక్క ప్రాపర్టీని వాళ్ళు అయితే స్వాధీనం చేసుకుంటారంట. ఎడ్యుకేషన్ లోన్ ఈజ్ నాట్ దట్ మచ్ ఈజీ. సో మీరు మైండ్ లో పెట్టుకొని ఈ యొక్క ఎడ్యుకేషన్ లోన్ అయితే తీసుకోండి. సో ఎయిత్ క్వశ్చన్ వచ్చేసి మీ యొక్క గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత మీరు తిరిగి బ్యాంక్ కి ఎంత పే చేయాలి. సో ఫ్రెండ్స్ నేను ప్రీవియస్ గా చెప్పినట్టు మీ యొక్క బ్యాంక్ వచ్చేసి 85-90% మాత్రమే మీకు అమౌంట్ అనేది ఇస్తుంది. రెస్ట్ ఆఫ్ ద 10% అని చెప్పేసి మీరే అయితే పెట్టుకోవాలి. సో ఆ 10% కలిపి టోటల్ గా 100% అమౌంట్ అయితే మీరైతే ఈ యొక్క బ్యాంక్ అయితే మీరైతే పే చేయాలి. సో మీ యొక్క ఎడ్యుకేషన్ లోన్ ఎంత అయితే తీసుకుంటారో అందులో మీరు 10-15% మీ యొక్క బ్యాంక్ ను బట్టి మీరు మీ యొక్క ఎడ్యుకేషన్ లోన్ అయితే పే చేయాలి. సో నైన్త్ క్వశ్చన్ వచ్చేసి మీరు ఎప్పుడు మీ యొక్క ఎడ్యుకేషన్ లోన్ కి మళ్ళీ తిరిగి పే చేయాలి. సో ఫ్రెండ్స్ మీ యొక్క ఎడ్యుకేషన్ అంతా కూడా అయిపోయిన తర్వాత మీకు 1 year టైం ఇస్తారు. సో ఈ 1 year టైంలో మీరు ఏదో ఒక జాబ్ అయితే తెచ్చుకోవాలి. సో వన్స్ మీరు జాబ్ తెచ్చుకున్న తర్వాత మీకు 15 years టైం అయితే ఇస్తారు యాజ్ పర్ కెనరా బ్యాంక్. సో మీరు ఈ 15 years లో మీరు మీ యొక్క ఎడ్యుకేషన్ లోన్ అనేది కంప్లీట్ గా అయితే తీర్చేయాలి. సో మీరు ఈ యొక్క 15 years లో మీరు 2 types గా మీరు మనీ అయితే పే చేయవచ్చు. ఫస్ట్ వచ్చేసి ఆటో డెబిట్. ఆటో డెబిట్ అంటే మీకు ఈఎంఐ లాగా సో మీ యొక్క అకౌంట్ లో ఆటోమేటిక్ గా అయితే కట్ అయిపోతాయి. అండ్ సెకండ్ వచ్చేసి మీరు మీ యొక్క ఓన్ డిపాజిట్ అయితే చేసుకోవచ్చు. సో ఈ 2 types లో మీ యొక్క ఎడ్యుకేషన్ లోన్ కి మీరు తిరిగి రీపే అయితే చేసుకోవచ్చు. అండ్ 10th క్వశ్చన్ వచ్చేసి మీరు ఎన్నేళ్ళు పాటు ఈ యొక్క ఎడ్యుకేషన్ లోన్ కి మీరు పే చేయాలి. సో మీ యొక్క ఎడ్యుకేషన్ లోన్ కి మీరు జాబ్ తెచ్చుకోవడానికి 1 year టైం అయితే ఇస్తారు. అండ్ ఆ 1 year దగ్గర నుండి మీకు 15 years కి మీ యొక్క ఎడ్యుకేషన్ లోన్ కి మీరు రీపేయింగ్ చేయడానికి మీకు టైం అయితే ఇస్తారు. సో ఇది ఫ్రెండ్స్ ఎడ్యుకేషన్ లోన్ సంబంధించిన 10 questions. ఐ హోప్ మీకు ఈ యొక్క 10 questions ద్వారా మీకు ఎడ్యుకేషన్ లోన్ గురించి ఒక ఐడియా అయితే వచ్చింది అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఎడ్యుకేషన్ లోన్ గురించి ఒక ఐడియా వచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి మన ఛానల్ ని షేర్ చేయండి. అలాగే అలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో దిస్ ఈజ్ యువర్ జాష్ ఫుక్కం లాకర్ సైనింగ్ ఆఫ్.